गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू सूर्य विद्या निकेतन गिद्दलूर। ऑनलाइन क्लास लो एड़ो तरगति लो संबंधी ईरोज मनं तेलुसुकुंदां जानपद कललु। 15वा पाठमैनटुवंटि जानपद कललु इदि उपवाचकंलो उन्नटुवंटि पाठ्यांशं। पेर्लोने उंदी जानपद अंटे జనపదములో నుండి పుట్టినటువంటి కళలు అని, పల్లెటూళ్ళలో పుట్టినటువంటి కళలు అని చూద్దాం. మరి ఉపవాచకంలో ఉన్నటువంటి ఈ పాఠ్యాంశాన్ని చదువుతున్నాను, చక్కగా చూసుకోండి. పాటకు పరవశించని మనసు, ఆటకు అడుగు కదపని కాలు ఉండవంటారు. మానవ నాగరికత తొలినాళ్ళ నుండి మనిషి తన ఆలోచనలను, సంతోషాలను, బాధలను గాథలుగా మార్చి గానం చేసేవాడు, కథలుగా మార్చి అడుగులు వేస్తూ అభినయించేవాడు. గుహలలో గోడల మీద బొమ్మలు గీయడం, ఆహారం దొరకగానే కేరింతలు కొడుతూ గంతులేయడంతో మొదలైన ఆది మానవుల కార్యకలాపాలన్నీ కళా వికాసానికి ఓనమాల వంటివి అని చరిత్రకారులు పేర్కొంటారు. 10 మంది ఒక చోట చేరి ఆడుతూ పాడుతూ ఆనందించడానికి, తమ ఆటపాటల ద్వారా ఇతరులను పరవశింపజేయడానికి వివిధ కళారూపాలు రూపుదిద్దుకున్నాయి. అక్షర జ్ఞానం లేని పల్లె ప్రజల పెదవుల్లో నుంచి జాలువారిన పాటలు జానపద గీతాలుగా వీణల విందు చేస్తూనే ఉంటాయి. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక ఘట్టాలు నిజ జీవిత సన్నివేశాలు కథావస్తువులుగా మార్చుకొని ఎన్నెన్నో జానపద కళారూపాలు తెలుగు నేలపై విలసిల్లుతున్నాయి. ఆధునికత ముసుగులో వన్నె తరుగుతున్న వివిధ జానపద కళారూపాలను గురించి తెలుసుకోవడం, వాటిని కాపాడుకోవడం నేటితరం బాధ్యత. అందుకే మనదైన జానపద కళారూపాలలోని విజ్ఞాన సంపద, ఆధ్యాత్మికత ఔన్నత్యం, అపురూప సంగీతం, నృత్యం, సంప్రదాయ కళా వారసత్వం గురించి కొంతైనా తెలుసుకుందాం. కళలు అనేక రకాలు. అందులో ప్రధానమైనవి 64. ముఖ్యంగా 6 లలిత కళలుగా పేర్కొన్నారు. అవి 1 చిత్రలేఖనం, 2 శిల్పం, 3 సంగీతం, 4 సాహిత్యం, 5 నాటకం, 6 నాట్యం. వీటన్నిటిలోనూ శాస్త్రీయ రీతులు ఉన్నప్పటికీ సంగీత నాట్యాలలో అటు శాస్త్రీయ రూపాలు, ఇటు జానపద కళా ప్రక్రియలు ప్రజల హృదయాలను అలరిస్తున్నాయి. సరే ఒకసారి చూద్దాం. పాటకు పరవశించినటువంటి మనసు, ఆటకు అడుగు కదపని కాలు ఉండవంటారు. చూడండి, ఎక్కడైనా ఒక మంచి పాట వినిపిస్తుంటే మన మనస్సు తెలియకుండానే ఆ పాటలో లీనమైపోతుంది. తెలియకుండానే మనము ఒక రిధమ్ను ఫాలో అవుతూ కాలును కదిపిస్తుంటాం. అలాగే మానవ నాగరికత తొలినాలు అంటే ఆది మానవుల యొక్క ఆలోచనలు కానీ, సంతోషాలు కానీ, బాధలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పాటల రూపం గాథలుగా అంటే కథలుగా లేదా పాటలుగా మార్చి వీళ్ళు పాడేవారు. కథలుగా మార్చి అడుగులు వేస్తూ అంటే దానికి స్టెప్స్ జోడించి వీళ్ళు పాటలలో పాడేవారంట. నెక్స్ట్, గుహలలో గోడల మీద బొమ్మలు గీయడము, ఆహారం దొరకగానే కేరింతలు కొడుతూ గంతులేయడంతో మొదలైన ఆది మానవుల కార్యకలాపాలన్నీ కళా వికాసానికి ఒక ఓనమాల లాంటివి. ఓనమాలు అంటే అక్షర రూపాలు దిద్దుకున్నాయంట. అంటే గోడల మీద ఏదైనా చిన్న చిన్న బొమ్మలు గీయడం కావచ్చు, లేదా ఆహారం దొరకగానే అంటే అతను ఎంతో ఆకలితో ఉంటాడు, ఎప్పుడైతే ఆహారం దొరికితే యాహూ నాకు దొరికింది ఆహారము అని చెప్పి గట్టిగా కేరింతలు కొడుతూ ఆ రకంగా ఆది మానవులతో మొదలైందంట ఈ చిన్న చిన్న గంతులు వేయడం. అలాగే 10 మంది ఒక చోట చేరి ఆడుతూ పాడుతూ ఆనందించడానికి, తమ ఆటపాటల ద్వారా ఇతరులను పరవశింపజేయడానికి, 10 మంది కూర్చొని మాట్లాడుకుంటూ లేదా తమ ఆటపాటల ద్వారా మనుషుల యొక్క మనసులను పరవశింపజేయడానికి వివిధ కళారూపాలు దిద్దుకున్నాయంట. అక్షర జ్ఞానం లేని అంటే చదువు సంధ్యలు లేనటువంటి పల్లె ప్రజల యొక్క పెదవులలో నుండి వచ్చినటువంటి ఈ జానపద గీతాలను చూసేవారిని కూడా ఎంతో ఆశ్చర్యానికి లోను చేస్తాయంట. ఇవన్నీ కూడా కథావస్తువులను ఎక్కడి నుంచి తీసుకుంటారు వీళ్ళు అంటే, మనకు పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి కదా, వాటిలో ఉన్నటువంటి ఒక చిన్న హిస్టారికల్ ఇన్సిడెంట్స్ను అలాగే నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను వీళ్ళు ఏం చేస్తారు కథా వస్తువులుగా మార్చుకొని వాటికి వీళ్ళు ఒక పాటల రూపంలో కానీ పద్యాల రూపంలో కానీ తీసుకొని మన తెలుగు నేలపై ఎంతో చక్కగా వీటిని ప్రదర్శిస్తున్నారు. నెక్స్ట్, ఆధునికత అంటే టెక్నాలజీ నాగరికత పెరుగుతున్న కొద్దీ
చాలా మంది మనకు ఏమైపోతుంది, పాతకాలంలో ఉన్నటువంటి కొన్ని నాటకాలు కావచ్చు, తోట్టు బొమ్మలాలు కావచ్చు, వీధి భాగవతం కావచ్చు, ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి కదా, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పడం జరుగుతుంది, నేటి తరం బాధ్యత. అందుకే మనదైన జానపద కళారూపాలలోని విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యం, అపురూప సంగీతం, నృత్యం, సంప్రదాయం, కళా వారసత్వం గురించి కొంతైనా మనం తెలుసుకుని ఉండాలంట, రాబోయే తరాలకు తెలియపరచడానికి. అలాగే కళలు అనేక రకాలు, అందులో ముఖ్యమైనవి 64 అంటే చతుషష్టి కళలు అంటాం. ముఖ్యంగా ఆరింటిని అంటే ఒక 6 మాత్రమే తీసుకున్నారు, వాటిని లలిత కళలు అంటారు. అవి ఏంటి అంట, చిత్రలేఖనం అంటే ఏంటివి, పెయింటింగ్, శిల్పం అంటే రాతి బొమ్మలను కూడా అందమైన బొమ్మలుగా తయారు చేయడం శిల్పం, సంగీతం మ్యూజిక్, సాహిత్యం లిటరేచర్, నాటకం డ్రామా, నాట్యం డ్యాన్స్, వీటన్నింటిలోనూ శాస్త్రీయ రీతులు ఉన్నప్పటికీ అంటే కొత్త కొత్త అవతారాలు వస్తున్నా కానీ సంగీత నాట్యాలలో అటు శాస్త్రీయ రూపాలు ఇటు జానపద కళా ప్రక్రియలు ప్రజల యొక్క మనస్సును ఎంతో పరవశింపజేస్తున్నాయంట. సరే ఇందులో ఉన్నటువంటి మొదటి దాని గురించి తెలుసుకుందాం, ఏంటో ఒకసారి చూద్దాం. అది తోలుబొమ్మలాట. ఏందో తోలుబొమ్మలాట అంటే చూద్దాం, పప్పెట్రీ షో చూద్దాం. పప్పెట్రీ షో గురించి, తోలుబొమ్మలాట అంటే పప్పెట్రీ అతి ప్రాచీన కళల్లో ఒకటి. కొండ గుహల్లో కొవ్వు దీపాల వెలుగులో రాతి గోడల మీద నీడలు పడేలా చేసి కథలు అల్లినప్పుడు ఈ కళ పుట్టింది. కీలుబొమ్మలు, ఊచబొమ్మలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ తోలుబొమ్మలాటగా ఒక పరిపూర్ణత సంతరించుకుంది. 90 ఆమడలైనా పోయి తోలుబొమ్మలాట చూడాలి అన్న నానుడి తోలుబొమ్మలాట ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఈ తోలుబొమ్మలాట ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం వాడరేవుల నుండి భారతీయులతో పాటు విదేశాలైన టర్కీ, పర్షియా, గ్రీసు, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలలో కూడా వ్యాపించింది. తోలుబొమ్మలాటలో తెరకట్టి తెర వెనక దీపాలు వెలిగించి బొమ్మల చేత చక్కగా నాట్యం చేయిస్తారు. తోలుబొమ్మలాట బృందంలో భర్త రాముడి పాత్ర వాచికం చెబితే భార్య సీత పాత్రకు వాచికం చెప్పి వంత పాడుతుంది. మిగతా కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలకు అనుగుణంగా పాడుతూ వాచికం చెబుతూ ఉంటారు. తోలుబొమ్మలను మేక చర్మాలతో కానీ, జింక దుప్పి చర్మంతో కానీ తయారు చేస్తారు. రాముడు, సీత, ఆంజనేయుడు మొదలైన ప్రధాన పాత్రలకు జింక చర్మాన్ని ఉపయోగించి మిగతా పాత్రలకు మేక చర్మాన్ని వాడతారు. అందుకే తోలుబొమ్మలాటలను చర్మ నాటకం అని కూడా పిలుస్తారు. తోలుబొమ్మలని తెర మీద ఆడించడానికి వీలుగా వెదురు బద్దను బొమ్మకు మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బద్దే ఆధారం. హార్మోనియం, తాళాలు, మధ్యలను వాయించే వ్యక్తులు వంత పాడుతుంటారు. రథాలు, గుర్రాలు పరుగులెత్తే సమయంలో చక్కలు టపటపలాడిస్తూ శబ్దం చేస్తారు. మధ్య మధ్యలో వచ్చే కేతిగాడు, జుట్టు పోలిగాడు, బంగారక్క మొదలైన హాస్య పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయి. సరే చూద్దాం, పప్పెట్రీ షో అంట అది ప్రాచీన కళల్లో ఒకటి. కొండ గుహలలో కొవ్వు దీపాలలో వెలుగులో ఇది రాతి గోడల మీద అప్పట్లో నీడలు పడేలాగా ప్రదర్శించేవారంట మా అప్పట్లో. నెక్స్ట్ ఇది కీలుబొమ్మలు అంటే ఒకవైపు కీ ఇచ్చి ఆడించేవి. నెక్స్ట్ ఊచబొమ్మలు, చెక్క బొమ్మలతో ప్రారంభమైన ఇటువంటి ప్రక్రియను తోలుబొమ్మలాటగా ఒక పరిపూర్ణత సంతరించుకుంది. అందుకని పాతకాలంలో ఒక సామెత ఉన్నదంట, ఏంటంట, 90 ఆమడైన పోయి తోలుబొమ్మలాట చూడాలి. అప్పట్లో మనకు టెక్నాలజీ లేక టీవీలు అలాగే థియేటర్ సినిమా థియేటర్లు లేక సెల్ ఫోన్స్ లేక చాలామంది నాటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి నాటకాలలో ఈ తోలుబొమ్మలాట ఒకటి. ఎప్పుడో కానీ జాతరలకు, ఉత్సవాలకు ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి తోలుబొమ్మలాటను ఎక్కువగా ఏదైనా జాతర కానీ లేదా తిరుణాలు జరిగేటప్పుడు ప్రదర్శించేవారు. అందుకనే 90 ఆమడలైన పోయి తోలుబొమ్మలాట చూడాలి అన్న నానుడి తోలుబొమ్మలాట ప్రాధాన్యం తెలియజేస్తుంది. ఇది తోలుబొమ్మలాట ప్రాచీన ఓడరేవులైనటువంటి కళింగపట్నం. ఇప్పుడు ఇది మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అలాగే భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం ఓడరేవుల నుండి భారతీయులతో పాటు మన భారతదేశంతో పాటు విదేశాలు అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ అయినటువంటి టర్కీ, పర్షియా, గ్రీసు, ఆఫ్రికా, ఇటలీ మరియు ఫ్రాన్స్ దేశాలకు కూడా ఇది వ్యాపించింది. తోలుబొమ్మలాటను తెరకట్టి తెర వెనక అంటే కర్టన్ కట్టి కర్టన్ వెనక ఒక క్యాండిల్స్ వెలిగించి బొమ్మల చేత చక్కగా నాట్యం చేయిస్తారు. తోలుబొమ్మలాట బృందంలో భర్త వచ్చేసి రాముడి పాత్ర వాచికం అంటే ఆ డైలాగ్స్ చెప్తే భార్య సీత పాత్రకు వాచికం చెప్తుంది. అది లేడీ వాయిస్తో వస్తుంది.
నెక్స్ట్ మిగతా కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలకు అనుగుణంగా పాడుతూ వాచకం చెబుతూ ఉంటారు. తోలు బొమ్మలను మేక చర్మాలతో కానీ జింక దుప్పి చర్మాలతో కానీ తయారు చేస్తారంట. తోలు బొమ్మలను దేంతో తయారు చేస్తారమ్మా? మేక చర్మాలు లేదా జింక దుప్పి చర్మాలతో తయారు చేస్తారంట. రాముడు, సీత, ఆంజనేయుని మొదలైన ప్రధాన పాత్రలకు జింక చర్మాన్ని ఉపయోగించి మిగతా పాత్రలకు ఎందుకు ఇలాగా అంటున్నారంటే, రాముడు, సీత వీళ్ళు భగవంతుని రూపాలైనటువంటి వారు కాబట్టి వీటికి జింక చర్మాన్ని ఇచ్చి మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి కదా వాళ్లకు మేక చర్మాన్ని వాడేవారు. అందుకే తోలుబొమ్మలాటను చర్మనాటకం అని కూడా పిలుస్తారంట. తోలుబొమ్మలాటను దేనని పిలుస్తారు? చర్మనాటకం అని కూడా పిలుస్తారు. తోలుబొమ్మల్ని తెర మీద ఆడించడానికి వీలుగా వెదురు బద్దను ఒక చెక్కను మధ్యలో ఉంచి ఆ బొమ్మలను అలా ఇలా ఆడిస్తూ ఉండేవారంట. బొమ్మ ఆడించాలంటే ఆ కర్ర మాత్రమే ఆ బద్దే ఆధారం. హార్మోనియం, తాళాలు, మధ్యలను వాయించే వ్యక్తులు వంత పాడుతూ ఉంటారు. అలాగే రథాలు, గుర్రాలు పరిగెత్తే సమయంలో చెక్కలు తీసుకునే వీరు టకటకటకటకట అని సౌండ్ చేస్తూ శబ్దం చేస్తారు. మధ్య మధ్యలో వచ్చే కేతిగాడు, జుట్టు పోలిగాడు, బంగారక్క వీళ్ళు హాస్యం. ఇప్పుడు మనం కమీడియన్స్ ఎలా అయితే ఉన్నారో అప్పట్లో కేతిగాడు, జుట్టు పోలిగాడు, బంగారక్క మొదలైన హాస్య పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయంట. అలాగే గతంలో తోలుబొమ్మలాట జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు జీవించేవి. కొన్ని కుటుంబాలు కలిసి రెండు మూడు గూడు బండ్లు కట్టుకొని ఊరు ఊరు తిరుగుతూ ప్రదర్శన ఇచ్చేవారు. మహాభారతంలో భీష్మపర్వం, ద్రోణపర్వం, సైంధవుని వధ, పద్మవ్యూహం, కర్ణపర్వం, ప్రమీలార్జున యుద్ధం, వీరాభిమన్యుడు, భాగవతంలోని కృష్ణలీలలు, త్రిపురాసుర యుద్ధం, శివపురాణం, గంగమ్మ పురాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రామాయణంలోని సుందరకాండ, ఇంద్రజిత్తుని వధ, లక్ష్మణ మూర్ఛ, రావణ వధ, దశరథుని పుత్రకామేష్టి యాగం వంటి ప్రదర్శనలు ప్రఖ్యాతి చెందాయి. మన రాష్ట్రంలో హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరువుపల్లి, మధిర, బసవయ్యపాలెం, వాడపల్లి, నెల్లూరు, కాకినాడ ప్రాంతాలలో తోలుబొమ్మలాట బృందాలు ఉన్నాయి. చూడండి, గతంలో వచ్చేసి తోలుబొమ్మలాటలు చాలామందికి అదే జీవనోపాధి. అనేక కుటుంబాలు జీవించేవి. కొన్ని కుటుంబాలు రెండు మూడు గూడు బండ్లు కట్టుకొని, అంటే ఒంటెద్దు బండ్లు కట్టుకొని వీళ్ళు ఊరూరు తిరుగుతూ ప్రదర్శించేవారు. వీళ్ళు కొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటామని చెప్పాము కదా, పురాణాలు ఇతిహాసాలలో ఉన్నటువంటి అవి ఏంటో చూద్దాం ఒకసారి. మహాభారతంలో భీష్మపర్వం కావచ్చు, ద్రోణపర్వం కావచ్చు, సైంధవుని వధ కావచ్చు, పద్మవ్యూహం, కర్ణపర్వం, ప్రమీలార్జున యుద్ధం, వీరాభిమన్యుడు, అలాగే భాగవతంలో వచ్చినటువంటి కృష్ణలీలలు, త్రిపురాసుర యుద్ధం, శివపురాణం, గంగమ్మ పురాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, అలాగే రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ, ఇంద్రజిత్తుని వధ, లక్ష్మణ మూర్ఛ, రావణ వధ, దశరథుని పుత్రకామేష్టి యాగం వంటి ప్రదర్శనలు ప్రఖ్యాతి చెందాయంట. వీళ్ళు ఎక్కడెక్కడ ఈ బృందాలు ఎక్కువగా ఉన్నాయంటే, మన రాష్ట్రంలో వచ్చేసి హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరువుపల్లి, మధిర, బసవయ్యపాలెం, వాడపల్లి, నెల్లూరు, కాకినాడ ప్రాంతాలలో తోలుబొమ్మలాట బృందాలుగా ఉన్నాయంట. సరే, తోలుబొమ్మలాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, పప్పెట్ షో అంటే ఇలా ఉంటుందమ్మా. పాతకాలంలో ఇలా కాకుండా కొవ్వు దీపాలతో ఒక తెర వెనుక ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకు పప్పెట్ షో బొమ్మల రూపంలో వచ్చాయమ్మా. సరే, నెక్స్ట్ వీధి భాగవతం గురించి తర్వాత క్లాసులు తెలుసుకుందాం.